అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఒక వన్ ఇయర్ నుంచి పదే పదే అంటే ముఖ్యంగా మహానాడు నుంచి పదే పదే చెప్తున్న మాట ఏంటంటే కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తాం పార్టీలో నలభై శాతం సీట్లు యువతకే కేటాయిస్తాము అని చెప్పారు అయితే నేను అప్పుడే చెప్పా నలభై శాతం యువత అంటే కేవలం వారసులకే ఇస్తారా లేదా నిజంగా కొత్త వాళ్ళకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని విధాలుగా ఉన్న నాయకులను ఏమైనా తీసుకొచ్చేస్తారా కొత్తగా నాయకులను తయారు చేసి ఇస్తారా ఎందుకంటే చంద్రబాబు గారు పదే పదే చెప్తుంటారు తెలుగుదేశం పార్టీ అంటే నాయకులను తయారు చేసే కర్మాగారము ఇది ఒక నాయకు సో నాయకులు ఎంతమంది వెళ్ళిపోయినా పర్లేదు కొత్త నాయకులను మేము తయారు చేసుకుంటామని చెప్తుంటారు మరి అది నిజమైందా నలభై శాతం నియోజకవర్గాల్లో కొత్త నాయకులను తయారు చేసేసారా వారసులకు కాకుండా కొత్త నాయకులకే సీట్లు ఇస్తారా అని మనం గతంలోనే ప్రశ్నించుకున్నాం ఇప్పుడు దానికి సమాధానం ఎన్నికలు సమీపించే కొద్దీ ఎన్నికలు వేడి మొదలయ్యే కొద్దీ ఒక్కో నియోజకవర్గంలో బయటపడుతుంది వారసులే దిక్కు కొత్త నాయకత్వాలు లేవు కొత్త నాయకుల్ని ఎంకరేజ్ చేయరు దానికి అనేక కారణాలు ఉన్నాయి సో వారసులే దిక్కు కొత్త నాయకత్వాన్ని వీళ్ళు నలభై శాతం సీట్లు అంటే దాదాపుగా డెబ్బై నియోజకవర్గాల్లో ఇవ్వాలి డెబ్భై అక్కర్ల ఒక పది నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసి సీట్లు ఇచ్చినా చాలు తెలుగుదేశం పార్టీ మాటలు నిలబెట్టుకున్నట్టే ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే తుని నియోజకవర్గాన్ని తీసుకుందాం వరుసగా మూడుసార్లు ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో యనమల రామకృష్ణుడు గారు మొదటిసారిగా అక్కడ ప్రజారాజ్యం పార్టీ ఓట్లు చీలికి కారణంగా ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో సారీ రెండు వేల పద్నాలుగులో యనమల కృష్ణుడు గారు ఓడిపోయారు టీడీపీ గాలి ఉన్నప్పటికీ టీడీపీ జనసేన పొత్తు ఉన్నప్పటికీ యనమల కృష్ణుడు గారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా యనమల కృష్ణుడు ఓడిపోయారు సో ఇక్కడ వరుసగా మూడు సార్లు టీడీపీ ఓడిపోయింది రెండుసార్లు వైసీపీ గెలిచింది ఒకసారి పార్టీ కాంగ్రెస్ గెలిచింది ఒక్క నిమిషం తుని ఒక్క నిమిషం మనం రిజల్ట్ చెక్ చేద్దాం నాకు చిన్న డౌట్ ఒకటి ఉంది రెండు వేల తొమ్మిదిలో ఎంత మెజారిటీతో టీడీపీ పోయింది నాకు తెలిసి తక్కువ మెజార్టీతోనే అనుకుంటున్నా తుని అసెంబ్లీ కాంక్షన్స్ చూద్దాం రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది యనమల రామకృష్ణుడు గారు ఎనిమిది వేల ఐదు వందలతో ఓడిపోయారు మొదటిసారి ఓడిపోయారు అంతకుముందు ప్రతి ఎన్నికల్లో కూడా యనమల రామకృష్ణుడే ఎమ్మెల్యే అంతకుముందు తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల నాలుగులో కానీ తొంభై నాలుగులో కానీ ఎనభై తొమ్మిదిలో కానీ ఎనభై ఐదులో కానీ ఎనభై మూడులో కానీ అంటే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు యనమల రామకృష్ణుడు గారు గెలుస్తూ వచ్చి ఎన రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా ఓడిపోయిన తర్వాత రెండు వేల నాలుగులో గెలిచి రెండు వేల తొమ్మిదిలో ఓట్ల చీలక కారణంగా ఓడిపోయిన తర్వాత ఇంకా ఆయన పోటీ చేయకుండా వాళ్ళ తమ్ముడికి ఇచ్చేశారు వాళ్ళ తమ్ముడు కూడా రెండు ఎన్నికల్లో కూడా ఓడిపోయారు పోటీ చేసిన రెండు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులోనేమో పద్దెనిమిది వేల తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలోనేమో ఇరవై నాలుగు వేల తేడాతో ఓడిపోయారు సో ఇప్పుడు యనమల కృష్ణుడు గారికి ఇవ్వకూడదు అని టీడీపీ నిర్ణయించుకున్న మాట మంచిదే ఓకే యనమల ఫ్యామిలీ మీద వ్యతిరేకత ఉందేమో యనమల కృష్ణుడు లీడర్షిప్ బాగాలేదేమో యనమల కృష్ణుడికి డీలింగ్ సరిగ్గా రావట్లేదేమో ఆయన నాయకుల్ని సరిగ్గా కలుపుకోవట్లేదేమో అనే కొన్ని అనుమానాలు ఉన్నాయి సో అందుకే తుని నియోజకవర్గంలో నాయకత్వ మార్పు అక్కడ టీడీపీ కేటర్ ఆశించారు అయితే యనమల ఫ్యామిలీ తప్ప వేరే ఫ్యామిలీ ఎవరూ లేరా యనమల రామకృష్ణుడు గారి తమ్ముడు కాదని యనమల రామకృష్ణుడు గారి కుమార్తెకు బాధ్యతలు ఇచ్చారు ఇప్పుడు యనమల రామకృష్ణ గారి కుమార్తె దివ్యకు ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చారు మేబీ ఆమె పోటీ చేసే అవకాశం కూడా ఉంది మనం గతంలోనే ఒక మూడు నాలుగు నెలల కిందట ఒక వీడియోలో చెప్పాం దివ్యాకే అవకాశం ఇచ్చా ఉంది అవకాశం అవకాశం ఇచ్చా ఇస్తారు అని సో అంటే ఇక్కడ ఏంటి వారసత్వం తప్ప కొత్త నాయకత్వం లేనట్టే కదా ఒక నాయకుడు ఆ నాయకుడు తమ్ముడు ఆ నాయకుడు తమ్ముడు ఓడిపోతే ఆ నాయకుడు కుమార్తె సో న్యూ లీడర్షిప్ ఎక్కడ ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఎంకరేజ్ చేసినట్టు సో మార్ మార్చాల్సింది ఒక చిన్న మార్పు చూడాల్సింది ఈ నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గం ఓట్లతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు గవర్ సామాజిక వర్గం ఓట్లు కూడా కీలకమే సో అందుకే కొంచెం నాయకత్వం మార్పు జరిగితే ఏమో ఎలా ఉండేదో అది టీడీపీ మరి చంద్రబాబు గారు యనమల రామకృష్ణుడు గారిని కాదని వేరే వాళ్ళకి ఇవ్వలేదు యనమల రామకృష్ణుడు కావచ్చు లేదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళని కాదని వేరే వాళ్ళకి ఇవ్వలేరు చంద్రబాబు గారు బందీ కొంతమంది నాయకుల చేతిలో బందీ సరే ఎందుకు అనేది రీజన్ కొంచెం ఆఫ్ ది రికార్డ్ మనం చెప్పకూడదులే పంతొమ్మిది వందల తొంభై ఐదులో సహకరించిన ఇవి ఉంటాయి కొన్ని అవన్నీ చెప్పుకోకూడదు సరే ఇక నాలుగు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు ఇచ్చారు నెలిమర్ల ఇప్పుడు తుని మరింత డెప్త్గా మళ్ళీ మనం ఒక వన్ వీక్లో కొంచెం డెప్త్గా చూద్దాం ఒక వారం రోజుల్లో తుని నియోజకవర్గంలో దివ్య గారి పరిస్థితి ఎలా ఉంది గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి లేదనేది నేను మళ్ళీ చెప్తా గెలుస్తా గెలుపు అవకాశాలన్నీ మళ్ళీ విశ్లేషిస్తాను డెప్త్గా మండల వైజు చెప్తా ఇప్పుడు నెలిమర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్గా బంగారు రాజు గారికి ఇచ్చారు ఆయన ఒక రకంగా కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడే ఆయన కింది స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చారు ఒక రకంగా ఎంపీపీగా పనిచేశారు ఆ తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు పెంచుకున్నారు ఒక రకంగా కొత్త లీడర్ అనుకోవచ్చు నియోజకవర్గానికి సో ఆయన గెలుస్తారా లేదా అనేది కొంచెం చూడాలి నేను నెక్స్ట్ వీడియోలో ఈ నెలిమర్ల నియోజకవర్గానికి సంబంధించి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు బంగారు రాజు గారికి ఎందుకు ఇచ్చారో ఆ నియోజకవర్గ పరిస్థితులు ఏంటి అనేది ఇక పీగన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా హరీష్ బాలయోగికి ఇచ్చారు ఆయన మీకు తెలుసుగా జిఎంసీ బాలయోగి గారు ఉన్నారు కదా మాజీ స్పీకర్ వాళ్ళ ఆయన కుమారుడు హరీష్ బాలయోగి సో ఈయన కూడా ఒక రకంగా వారసుడు కిందే లెక్క అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే హేమలత గారి కుమార్తె హెలెన్కి ఇచ్చారు సో నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తే ఆ నాలుగులో ముగ్గురు వారసులే నోట్ దిస్ పాయింట్ మేము డెబ్బై శా నలభై శాతం సీట్లు యువతకి ఇస్తాం కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తాం డెబ్భై నియోజకవర్గాలు యువతకి ఇస్తాం వారసులేగా బయట వాళ్ళు ఎవరు కాదుగా సో వారసులకే ఇచ్చేదానికి తాతలైతే ఏంటి తండ్రులైతే ఏంటి పిల్లలైతే ఏంటి అది ఒకసారి ఆలోచించాలి పార్టీ కొత్త నాయకత్వాన్ని ఎంత త్వరగా తయారు చేసుకుంటే అంత మంచిది కొత్త రక్తం ఎంత త్వరగా పార్టీలోకి వస్తే అంత మంచిది లేదు వారసత్వంతోనే వేలాడతామంటే పరిస్థితులు మారే అవకాశాలే లేవు సరే చూద్దాం ఒక వన్ వీక్లో మా టీం కూడా తుని నియోజకవర్గంలో తిప్పి అక్కడ పరిస్థితులు ఏంటనేది నేను చూసి నేను మళ్ళీ చేస్తాను అలాగే నెలిమర్లో కూడా చూద్దాం థ్యాంక్ యూ